పేదల సంక్షేమమే తెలంగాణ ప్రజల ధ్యేయమన్నారు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదు ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 25 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అనుసరిస్తున్నారన్నారు. రైతు బంధు పథకాన్ని మోడీ కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్కి పట్టం కట్టారు అని, వారి నమ్మకాలను నిలబెట్టగలిగిన ఏకైక వ్యక్తి మన కేసీఆర్ అని ఆయన చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదల ఇండ్లలో ఆనందాన్ని నింపాయని, రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఆశీర్వాదమే కేసీఆర్ని 2వ సారి ముఖ్యమంత్రిని చేశాయని, రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరబోతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసీల్దార్ మరియు ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రెండు వందల ఫైజీలకు మేము ప్రతిపాదన పైకి పంపించాము. అవి ఇవి కలిపి ఒకసారి ఈ మధ్య ఈ త్వరలో ఏర్పాటు చేద్దాం. తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చేసిన సందర్భంగా మరి తహసీల్దార్ అండ్ రెవెన్యూ సిబ్బంది తరపు వారికి ఆర్థిక శుభాకాంక్షలు.